రాజన్న శ్రీశైల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప దేవస్థానం వ్యవస్థాపకులు రాజగురు స్వామి రామ మందిర నిర్మాణం కొరకు నిధి సమర్పణలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ ట్రస్ట్ నుంచి అయోధ్య రామ మందిరానికి ఆ దేవాలయం రాముడు అయ్యప్ప స్వామి వారు కూడా శ్రీరామని చంద్రుని కుమారుడే, శివకేశవుల తనయుడు అయ్యప్ప నా తండ్రి ఆలయం నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఆయన కూడా నా వంతుగా ఆ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో అనుకోకుండా ఈ అవకాశం మా గురుస్వామి వారి సంకల్పంతో ఈరోజు రామాలయ నిర్మాణానికి నిధి సమర్పణ చేయడం జరిగింది. ఇది ఒక అయ్యప్ప దేవాలయం అనేది కాకుండా ఆయన రాముడు ప్రపంచానికి ఆదర్శ పురుషుడు, పితృవాక్య పరిపాలకుడు, మాతృవాక్య పరిపాలకుడు. కానీ అటువంటి రాముడి దేవాలయంలో ప్రపంచంలో ఏ దేవుళ్ళైనా సరే దేవుడు అనేవారు ఒక్కరే, ఆయనే శ్రీరామచంద్రుడు, ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు, ఆయనే శివుడు. అన్నిటికంటే ముఖ్యమైనది దేవుడు ఒక్కడే, మిగతా వాళ్ళందరూ దేవతలు. అందరికీ ఆదర్శ పురుషుడు అయిన రామచంద్రుడు కాబట్టి ఆయన దేవాలయానికి నిధులు లేవని కాదు, మన భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా కోటాను కోట్ల 15,000 కోట్ల రూపాయలు కావాలని వాళ్ళ అంచనా ఉంది. కానీ 100,000 కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి దాతలు కూడా మన భారతదేశంలో ఉన్నారు. కానీ అక్కడ రామాలయ నిర్మాణానికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషిని, ప్రతి భక్తుని భాగస్వామ్యం చేయాలి, ఇది నా గుడి అనేది పేరు రాకుండా అందరు మన నిధులతోటే దేవాలయ నిర్మాణం జరిగింది. నేను కూడా రామాలయానికి వెళ్ళాలి. అయోధ్యలో అప్పుడు 500 సంవత్సరాల క్రితం బాబర్ శిథిలం చేసిండు, కూలగొట్టిండు. కాబట్టి అదే స్థానంలో మన రామాలయం నిర్మాణం కావాలన్న భక్తుల ఉద్దేశంతో యూపీ ఉత్తరప్రదేశ్ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ నుంచి శిలాన్యాసం కానీ ఇటుకలు కూడా ఈ మన ముస్తాబాద్ గ్రామం నుంచి పంపించడం జరిగింది. ఆ ఇటుకలతోటి మనం శిలాన్యాసం కావడం ప్రధానమంత్రి గారు శిలాన్యాసం చేశారు. కాబట్టి భక్తులు కూడా, ముస్తాబాద్లో ఉన్నటువంటి మిగతా భక్తులు కూడా ఈ యొక్క ఈ కార్యక్రమంలో, ఈ మహోత్తరమైనటువంటి కార్యక్రమంలో పాలు పంచుకొని పునీతులు కావాలని అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాం.